ఎవరైనా పేదవారిని ఆదుకునేందుకు ముందుకు వస్తే వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలికి వారి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం చేపడతామని సీఐ సాంబశివరావు అన్నారు. పేదలను ఆదుకునే పుణ్య కార్యానికి సహృదయంతో దాతలు ముందుకు రావాలని సీఐ సాంబశివరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఐ సాంబశివరావు మాట్లాడారు. కరోనా నేపథ్యంలో రేపల్లెలో చాలా వార్డులు రెడ్ జోన్ గా పరిగణించడం జరిగిందని అన్నారు. 24వ వార్డులో వృద్ధులు వికలాంగులు ఉన్నారన్న పాములపాటి భువన జ్ఞాపకార్థం భర్త కోటేశ్వరరావు కుమారుడు సందీప్ ఆర్థిక సహకారంతో 25 రైస్ బ్యాగులు కూరగాయలు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేశామని తెలిపారు. కోటేశ్వరరావు కుటుంబం బయటకి రాలేని పరిస్థితి ఉన్నందున వాలంటీర్ల ద్వారా బియ్యం కూరగాయలు పంపిణీ చేశామన్నారు. పేదలకు బియ్యం కూరగాయలు పంపిణీ చేసిన సందీప్ కోటేశ్వరరావును సీఐ సాంబశివరావు అభినందించారు. ఒక 25 బ్యాగ్స్ రైస్ అదే విధంగా వెజిటబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేయమని సరుకులు పాములపాటి జ్ఞాపకార్ పాములపాటి భావన గారి జ్ఞాపకార్థం వారి హస్బెండ్ కోటేశ్వరరావు గారు అదేవిధంగా వారి సన్న సందీప్ గారు ఇక్కడ మాకు అంటే వాళ్ళ ఇంట్లో ఒక శోధకం ఉంది కాబట్టి ఇక్కడ రాలేని పరిస్థితి అందువల్ల మా ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు కాబట్టి మేము ఇక్కడ వాలంటీర్స్ ద్వారా ఎవరైతే పేదవారు ఉన్నారో వారిని గుర్తించి వారికి ఆ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అన్నది జరిగింది. అదేవిధంగా ఇంకా ఈ ఏరియాలో ఇప్పుడు మేము చూసాం చాలామంది పేదవర్ణం ఉన్నారు. అలాంటి వారిని ఆదుకోవడానికి ఎవరైనా ముందుకు వచ్చేటట్లయితే వారు మా దృష్టికి వారి పేరు తీసుకురావాల్సిందిగా కోరటమైంది. ఇప్పుడు చూసాం వీళ్ళకి ఇచ్చేటప్పుడు చాలామంది పేదవారు ఇక్కడ రావడం అన్నది జరిగింది కాబట్టి ఇంకెవరైనా ముందుకు వస్తే వాళ్ళకి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ వాళ్ళ చేతుల మీద కానీ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుద్ది.